మాయ నుండి ఎవరు తరిస్తారు అనే విషయాన్ని ఇంతవరకు రెండు సూత్రాల్లో ఏడు రకాలైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారు ఏడు రకాలైనటువంటి సాధనల్లో ఉన్నటువంటి వారు మాయను తరించగలుగుతారు అని చెప్పి ఇప్పుడు మరొక మూడు లక్షణాల గురించి చెప్పబోతున్నారు. అవేమిటో చూడండి. 48వ సూత్రం యకర్మఫలం త్యజతి యకర్మఫలం త్యజతి కర్మాణి సన్యస్యతి కర్మాణి సన్యస్యతి తతో నిర్ద్వంద్వో భవతి తతో నిర్ద్వంద్వో భవతి యకర్మఫలం త్యజతి యకర్మఫలం త్యజతి కర్మాణి సన్యస్యతి కర్మాణి సన్యస్యతి తతో ఎవరైతే కర్మఫలం త్యజతి కర్మఫలాన్ని విడిచిపెడుతున్నాడో కర్మాణి సన్యస్యతి కర్మల్ని కూడా సన్యసిస్తున్నాడో త్యాగం చేస్తున్నాడో వదిలిపెడుతున్నాడో తతః దానివల్ల నిర్ద్వంద్వో భవతి ద్వంద్వాల నుంచి విడుదల పొందినటువంటి వాడు అవుతున్నాడు. ద్వంద్వాలు అంటే శీతోష్ణాలు సుఖ దుఃఖాలు లాభ నష్టాలు జయాపజయాలు మానవమానాలు అనేటువంటి ద్వంద్వాలు రెండు రెండు జాయింట్గా ఉండేటువంటివి కాబట్టి ఈ ద్వంద్వాల నుంచి కూడా అటువంటి వాడు విడుదల పొందుతున్నాడు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. సాధారణంగా ఇక్కడ చెప్పినటువంటి మూడు ప్రాథమిక దశలో కూడా చెప్పేవి కర్మఫలాన్ని విడిచిపెడతాం అంటే కర్మలు చేస్తూ కర్మఫలాన్ని విడిచిపెట్టడం. అయితే ఈ స్థాయిలో ఎందుకు చెప్పారు? త్రిగుణాతీతుడైన తర్వాత కూడా మరి వీటిని చెప్పడం ఏమిటి? దీన్ని మనం చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఎందుకనంటే నిష్కామ కర్మల గురించి మనం ఎంతో చక్కగా తెలుసుకున్నాం. భగవద్గీతలో కర్మఫలాన్ని వదిలిపెట్టడం గురించి తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఈ స్థాయిలో ఎందుకని చెప్పారు? కర్మఫలాన్ని వదిలిపెడతాం కాకుండా కర్మలను కూడా సన్యసించడాన్ని ఎందుకు చెప్పారు అని అంటే దాని గురించి మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కర్మలన్నీ కూడా ఎప్పుడు మూడు రకాలు. ఒకటి నిత్య కర్మలు, వాటినే స్వాభావిక కర్మలని కూడా అంటారు. రెండు నైమిత్తిక కర్మలు, మూడోది కామ్య కర్మలు. కాబట్టి మూడు రకాలైనటువంటి కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, అలాగే సకామ కర్మలు. నిత్య కర్మలు ఏమిటంటే కాలకృత్యాలు తెలుసుకోవటం, స్నానపానాదులు, భోజనాధికాలు, ఇలా మనం ప్రతిరోజు చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ శరీరాన్ని పోషించుకోవటానికి మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిత్య కర్మలు, ప్రతిరోజు చేయాల్సినటువంటి కర్మలు. ఇవి దేహం ఉన్నంత వరకు కూడా చేయక తప్పదు ఎవరికైనా సరే. పైగా వీటి వల్ల ఏ రకమైనటువంటి దోషాలు మనకు అంటుకునేటువంటి అవకాశాలు లేవు. అంటే వీటి వల్ల ఏ కర్మఫలాలు రావు, ఆ కర్మఫలాలు మనం అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల వీటి వల్ల ఏ దోషాలు లేవు. ఇక రెండవది ఏమిటంటే నైమిత్తిక కర్మలు, ఆయా సందర్భాల్లో చేయవలసినటువంటి కర్మలు. పితృదేవతలకి పితృకర్మలు చేయటం ఉంటుంది, పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు చేయవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటాయి, జబ్బు చేసినప్పుడు ఔషధ సేవనం ఉంటుంది అంటే మందులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా శాంతి కర్మలు అని అంటారు. వీటికి కూడా కర్మఫలం ఏముండదు, అంటే భవిష్యత్తులో కర్మఫలాలను అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల వీటికి కూడా ఏ దోషాలు లేవు. కనుక ఏమంటే ఈ కర్మలు చేయాలా చేయక్కర్లేదా అనేటువంటి క్వశ్చన్ ఎవరు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడూ చేస్తూ ఉండాల్సిందే. వాటి వల్ల ఏ రకమైనటువంటి నష్టం, ఏ రకమైనటువంటి దోషం మనకు అంటేటువంటి అవకాశం లేదు. ఇక మూడవదినే సకామ కర్మలు. ఇదిగో ఇవి మనకి దోషాలను అంటించే. అంటే ఏమిటి కర్మలు అంటే కోరికతో మనం చేసేటువంటి కర్మలు. ఏదైనా మనకు ప్రయోజనం సిద్ధించాలని కోరుకున్నప్పుడు ఆ ప్రయోజనం కోసం మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకామ కర్మలు. ఈ సకామ కర్మలన్నీ కూడా వేదాల్లో చెప్పబడి ఉన్నటువంటివి. అయితే వేదాల్లోనే ఎందుకు చెప్పారండి అని అంటే వేదాల్లో కూడా ఎందుకు చెప్పారు ఈ కర్మకాండ? కర్మకాండ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి
కాండ ఎందుకు చెప్పారు అని అంటే సాధారణమైనటువంటి మానవుల భగవంతు వైపు తిరగాలి అని అంటే ఈ కర్మలు చేయవలసినటువంటి అవసరం ఉంది కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు అందుకే భగవద్గీతలో చెప్పారు నహి కశ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని అందువల్ల కర్మ చేయకుండా ఒక్క నిమిషం కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు కాబట్టి కర్మలు ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి కాబట్టి ఆ చేసేటువంటి కర్మలన్నీ కూడా నిషిద్ధ కర్మలు కాకుండా శాస్త్ర విరుద్ధ కర్మలు కాకుండా పాప కర్మలు కాకుండా ఇతరులకి హాని కలిగించే కర్మలు కాకుండా మంచి కర్మల్ని పుణ్యకర్మల్ని శాస్త్రవేత కర్మల్ని లోకహితం కోసం చేసేటువంటి కర్మల్ని ఇలాంటివి చేయమనేటువంటి ఉద్దేశంతో ఈ కర్మకాండ అనేటువంటిది ప్రాథమిక దశలో చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ ఫలితాన్ని కోరి చేసేటువంటి కర్మలు గనక భవిష్యత్తులో ఆ ఫలితాలు అనుభవానికి వస్తూ ఉంటాయి మరి ఆ ఫలితాలు గనక మనం అనుభవించాలి అని అంటే మనకి దేహం కావాలి దేహం కావాలి అని అంటే మళ్ళీ ఒక జన్మ రావాలి జన్మ గనక వచ్చింది అని అంటే దాన్ని సంసారం అని అంటారు సంసారం అని అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావడం ఎందుకంటే జన్మ వచ్చిందంటే మరణం ఉంటుంది మరణం ఉందంటే మళ్ళీ జన్మ వస్తుంది మళ్ళీ మరణం ఉంటుంది అంటే ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కోవటాన్ని సంసారం దీన్నే సంసార జన్మ మరణ చక్రం అని అంటారు అంటే ఏమవుతుందండి దీనివల్ల అని అంటే దీనివల్ల దుఃఖాలు సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి సుఖాలు వస్తుంటాయి దుఃఖాలు వస్తుంటాయి ఈ సుఖ దుఃఖాలన్నీ కనుక మనకి తప్పాలంటే మనం ఏం చేయాలి సుఖ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి జన్మలు వస్తున్నాయి కాబట్టి వస్తుంది సుఖ దుఃఖాలు తప్పాలంటే జన్మలు లేకుండా పోవాలి మరి జన్మలు లేకుండా పోవాలంటే ఏం చేయాలండి కర్మఫలాలు అనేటువంటివి మనకి లేకుండా ఉండాలి కర్మఫలం అనుభవానికి రాకుండా ఉండాలి కర్మఫలాలు ఎందుకు వస్తున్నాయి కర్మలు చేశాం కనుక కాబట్టి కర్మలు చేయకుండా ఉండాలి మరి కర్మలు చేయకుండా ఉండటం సాధ్యం వద్దా చేయకుండా ఉండటం సాధ్యం కాదు అందుకని సకామ కర్మలు చేయదు కాబట్టి సకామ కర్మలు చేయకుండా ఆ చేసేటువంటి కర్మల్ని నిష్కామంగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ నిష్కామ కర్మలు చేస్తే జన్మలు రావు దుఃఖ దుఃఖాలు ఉండవు ఇది అందువల్ల నిష్కామ కర్మ చేయాలి అని అంటే ఎవరైనా ప్రారంభంలోనే నిష్కామ కర్మ చేయగలుగుతారా అంటే ఈ లోకంలో ఎవరు కూడా అలాగే చేయలేరు అంటే నిష్కామ కర్మ అనేటువంటిది ముందుగానే సిద్ధించేటువంటిది కాదు ముందుగా సకామంగానే కర్మాచరణ ప్రారంభమవుతుంది ఎవరికైనా సరే సాధారణంగా ఏ కోరిక లేకుండా ఏ ఫలితాన్ని ఆశించకుండా ఏ కర్మని ఎవరు కూడా చేయరు పైగా వాళ్ళే అంటారు ఎందుకనండి ఏ ఫలితం లేకుండా కర్మలు చేయాల్సినటువంటి అవసరం నాకేంటి నాకు ఏ లాభం లేకుండా నేను ఎందుకండి ఖర్చు పెట్టుకోవాలి నేను ఎందుకండి శ్రమ పడాలి అని అంటారు అందువల్ల కర్మ చేశారనంటే ఏదో ఫలితం కావాలని కోరుకుంటారు నిజంగా మన లోపల ఉన్నటువంటి వాసనలు ప్రేరేపిస్తుంటాయి కర్మలు చేయమని ప్రేరేపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ పూర్వ వాసనలు మనం ప్రేరేపిస్తుంటాయి కనుక ఈ కర్మలు మనం చేస్తూ ఉంటాం అంటే వాసనల వల్ల కర్మ చేయక తప్పదు మరైతే ఏం చేయాలి ఫలత్యాగం చేయాలి ఇక్కడ కూడా ఆ మాట చెప్పారు యః కర్మఫలం త్యజతి అని కర్మఫలాన్ని త్యాగం చేయాలి ఆ కర్మఫలాన్ని త్యాగం చేస్తూ ఆ కర్మల్ని చేయగా 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 ఈ ఫలత్యాగం అనేటువంటి బుద్ధి దానంతటి నశిస్తుంది ఇది మనం తెలుసుకోవాలి ఇక్కడ సాధారణంగా మనం నిష్కామ కర్మ చెయ్యాలి అని మనం ఎంత ప్రయత్నం చేసినా అందులో ఏ మూలనో కామం ఆ కోరిక ఎక్కడో ఉంటుంది కానీ ఈ నిష్కామ కర్మలు చేస్తూ 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 ఉండగా ఫలత్యాగాన్ని ఈ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయటం కనుక అలవాటవుతూ కనుక ఉంటే చివరికి ఒకనాటికి ఈ ఫలత్యాగ బుద్ధి ఏదైతే ఉందో అది నశించిపోతుంది అంటే ఫలత్యాగం చేయాలి అనేటువంటి ఆలోచన లేకుండానే ఫలత్యాగం చేస్తాడు అంటే సహజంగానే ఆ నిష్కామ కర్మ చేయటం అలవాటైపోతుంది అన్నమాట ఇది నిజమైనటువంటి నిష్కామ కర్మ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి నిష్కామ కర్మ చేస్తున్నామనంటే మనం ఏ కోరిక లేకుండా చేయాలండి ఏ ఫలితాన్ని ఆశించకుండా ఉండాలండి కర్మఫలాన్ని త్యాగం చేయాలండి అని మనం చెప్పుకుంటాం త్యాగం చేయాలి అని అనుకున్నా కోరికను లేకుండా ఉండాలి అని అనుకున్నా
ఫలాపేక్ష లేకుండా ఉండాలని అనుకున్నా, ఇలా అనుకోని కనుక చేస్తూ ఉన్నామంటే ఈ అనుకోని చేసేటువంటి కర్మలు యథార్థమైనటువంటి నిష్కామ కర్మలు. అనుకోకుండా కనుక చేస్తే అది యథార్థమవుతుంది, అది సహజమవుతుంది. కాబట్టి అలా సహజమైనటువంటి నిష్కామ కర్మ కనుక కావాలంటే ఇలా అనుకోని చేయటం మనం ప్రారంభించాలి. అలా ప్రారంభించి చేస్తూ ఉండాలి. అలా చేస్తూ 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 అలవాటైతే అప్పుడు సహజమైనటువంటి ఆ నిష్కామ కర్మ అనేటువంటిది చేస్తూ ఉంటాం. అంటే సహజ సిద్ధంగా చేయటం అలవాటైపోతుందన్నమాట. అయితే ఇలా సహజ సిద్ధంగా ఎవరు చేయగలుగుతారు? ఇది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ ఈ సూత్రం ద్వారా ఈ స్థాయిలో ఈ కర్మఫలాన్ని వదిలిపెట్టమని చెప్పారంటే మామూలుగా ఏదో కర్మఫలాన్ని వదిలి కర్మలు చేయండి అని అంటాం కాదు. ఇక్కడ కర్మఫలం అనేటువంటి దాన్ని మనసులో ఏ భావన లేకుండా అసలు ఆ కర్మఫలం కోరుకోవాలి, దాన్ని వదలాలి అనేటువంటి భావన కూడా లేకుండా, వదలాలి అనేటువంటి భావన కూడా లేకుండా వదిలి చేయగలగాలి. అందుకే మీకు ఒకసారి ఒక కథ ఒకటి చెప్పాం, కథ లాంటి కథ. ఏమిటదని అంటే కబీర్ దాసు ఆయన కుమారుడితో కలిసి ఎక్కడో ఒక చోటికి వెళుతున్నారు, పొరుగురు వెళుతున్నారు. అలా వెళుతూ వెళుతూ ఉంటే ఆ ముందు వెళ్ళేటువంటి కబీర్ దాస్కి ఒక బంగారపు వస్తువు కనపడ్డది. కనపడితే ఆయన ఏం చేశాడంటే మట్టితోటి ఆ చుట్టూ ఉన్నటువంటి మట్టిని దాని మీద కప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు. వెనక ఉన్నటువంటి కుమారుడు ఇదంతా చూస్తున్నాడు. చూస్తూ ఆయన కూడా తండ్రితో పాటు వెనకాల వచ్చి కొంత దూరం పోయిన తర్వాత అన్నాడు, తండ్రి ఎందుకు మీరు ఆ బంగారపు వస్తువుని కాలుతోటి తొక్కి మట్టిని కప్పేశారన్నాడు. ఏమి లేదు నాయన, నీకేదన్నా దాని మీద కోరిక కలుగుద్దేమని అందుకని కప్పేశానయ్యా అన్నాడు. అంటే కోరిక కలుగుద్ది అనేటువంటి ఆలోచన కూడా ఒకటి మీకుందా అని అన్నాడు. అంటే కొడుక్కి అసలు ఆలోచన కూడా లేదు, అంటే ఆ బంగారాన్ని చూస్తే ఒక కోరిక కలుగుద్దేమో అనేటువంటి ఆలోచన కూడా లేదు. కాబట్టి తండ్రి కన్నా కూడా కుమారుడు ఆ త్యాగ విషయంలో చాలా గొప్పవాడు అన్నమాట. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఏమిటంటే మనం కర్మఫలాన్ని త్యాగం చేస్తూ కర్మను చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అలా అలవాటుగా దీంట్లో నేను కర్మఫలాన్ని కోరుకోకూడదు అని అనుకుంటూ చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది సామాన్యులు చేసేటువంటి పని. కానీ గుణాతీతులైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఇలా కోరుకోకూడదు అనే విషయం కూడా వాళ్ళకి ఆలోచన రాదు. ఇలా కర్మఫలాన్ని వదిలిపెట్టాలి అనే ఆలోచన కూడా రాదు. ఎందుకని అంటే ఆ కర్మఫలం అనేటువంటిది ఒకటి కావాలి అనే ఆలోచన ఎక్కడన్నా ఏమోలన్నా ఉంటేగా. ఎందుకంటే వాళ్ళు త్రిగుణాతీతులు కదా, కాబట్టి అలాంటిది ఏమి ఉండదు. కాబట్టి పూర్తిగా వాళ్ళకి ఆ కర్మఫలాన్ని గురించినటువంటి ఆలోచనే ఉండదు. అలాంటి ఆలోచన లేకుండానే కర్మ వాళ్ళ యొక్క దేహం ద్వారా జరిగిపోతాం. త్రిగుణాతీతులైనటువంటి వాడు యోగక్షేమాలను పట్టించుకోవాల్సినటువంటి పని లేదు, పట్టించుకోడు అని నిన్నటి సూత్రంలో మనం చెప్పుకున్నాం. యోగక్షేమాలను పట్టించుకునేటువంటి వాడు కర్మఫలాన్ని పట్టించుకుంటాడా? నా బాగేమిటో, నాకు రావాల్సిందేమిటో, నా జాగ్రత్త ఏమిటో పడకుండా ఉన్నటువంటి వాడు ఏదో పని చేస్తూ ఈ పనిలో నాకు ఏదో కావాలని కోరుకుంటాడా? తన యోగక్షేమాలే పట్టించుకునేటువంటి వాడు కర్మఫలాన్ని ఏనాటికి కూడా కోరుకోడు. అంతేకాదు అతడు కర్మల్ని కూడా త్యజిస్తాడు. కారణం ఏంటంటే కర్మలు చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? కర్మలు చేయాలనేటువంటి ఆలోచన కోరిక అనుకుంటే వస్తుంది. సరే కోరిక లేదు, కోరికగా ఉండటం కాదు, కోరికని లేకుండా ఉండాలి అని తెలుసుకున్నావు, తెలుసుకొని ఇప్పుడు చేస్తున్నావు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? చిత్తశుద్ధి కోసం చేస్తున్నావు. అసలు చిత్తశుద్ధి కూడా నీకు అవసరం లేదు. కారణం ఏమిటి? ఈ చిత్తశుద్ధి ఎవరికి కావాలి? ఈ త్రిగుణాలతో ఉన్నటువంటి వాడు చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. అసలు త్రిగుణాలే లేనటువంటి వాడు చిత్తాన్ని శుద్ధి చేసుకోవాల్సిన పని ఏముంది? అసలు చిత్తం ఎక్కడుంది కాబట్టి? అసలు మనస్సు ఉందా? మనస్సును ఎప్పుడో వదిలినటువంటి వాడు, ఎప్పుడైతే సత్వగుణాన్ని కూడా వదిలాడు, అంటే రజోగుణ తమోగుణాన్ని కాకుండా సత్వగుణాన్ని కూడా వదిలాడు, ఇకప్పుడు అతను మనస్సే లేకుండా ఉన్నటువంటి వాడు అయ్యాడు. అందువల్ల గుణాతీతులైనటువంటి వాడికి కర్మఫలంతో పని లేదు, అసలు కర్మలతోటి కూడా పని లేదు. అదిగో అటువంటి వాడు ఆ గుణాతీతుడైనటువంటి వాడు. అదిగో అటువంటి వాడే ద్వంద్వాలు లేనటువంటి వాడు అవుతాడు అని కూడా ఇక్కడ తెలియజేయటం జరిగింది. గుణబద్ధుడైనప్పుడు కర్మలు చేశాడు, గుణాలతో ఉన్నప్పుడు కర్మలు చేశాడు. ఎందుకని? ఆ గుణాలతో ఉన్నాడు కనుక, రజోగుణం కనుక ఉందని
అనుభవించాలి. ఎవరు చేశారో వాడు అనుభవించాలి. ఒకటి చేస్తే ఇంకోటి అనుభవించరు. ఏమండి చెట్టు ఎక్కడానికి మాత్రం నాకు శక్తి ఉంది కానీ దిగే శక్తి నాకు లేదండి, నేను ఎక్కుతాను నువ్వు దిగానంటే కుదురుద్దా? చెట్టు ఎక్కేదేమో నేనా, దిగేదేమో నువ్వా? ఎట్లా కుదురుద్ది? ఎక్కినవాడే దిగాల. అదే ప్రకారంగా గుణబద్ధుడైనటువంటి వాడు కర్మలు చేస్తాడు, గుణాల్లో ఉన్నటువంటి వాడు కర్మలు చేస్తాడు, ఆ గుణాల్లో ఉన్నటువంటి వాడే కర్మఫలాన్ని కూడా అనుభవిస్తాడు. గుణాతీతుడైనటువంటి వాడికి కర్మఫల ప్రాప్తి అని అంటూ ఏమీ లేదు. ఎందుకంటే వాడి కర్మఫలాలన్నీ కూడా రద్దయిపోతున్నాయి కనుక. స్వప్నావస్థలో చేసినటువంటి కర్మల యొక్క ఫలం ఎప్పుడు అనుభవిస్తాం? స్వప్నావస్థలోనే అనుభవిస్తాం. జాగ్రత్త అవస్థలో అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. రాత్రి హాయిగా పడుకున్నావు, తిని పడుకున్నావు, నీకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒకడిని హత్య చేశారు. హత్య చేస్తే పోలీసులు వచ్చారు, పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. 12 సంవత్సరాల కఠిన శిక్ష వేశాడు జడ్జి. మరి ఇప్పుడు ఆ 12 సంవత్సరాల శిక్షని అనుభవించడానికి జైల్లో పడేశారు. శిక్ష అనుభవిస్తూ ఉన్నావు కానీ కొద్దిసేపటికి ఏ కారణం చేతనో మెలకు వచ్చింది. అంటే శిక్ష పూర్తి కాదు, 8 ఏళ్ళే పూర్తి అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. సరే ఇప్పుడు మేలుకున్నావు కదా, మరి మిగతా 4 ఏళ్ళు ఇప్పుడు అనుభవిస్తావా? ఏమండి నేను రాత్రి కల్లో హత్య చేశానండి, నన్ను అరెస్ట్ చేయండి అని పోలీస్ స్టేషన్కి పోతావా? లేకపోతే జైలుకు పోయి ఏమండి నేను ఇంకా 4 ఏళ్ళు అనుభవించాలా? అనవసరంగా నేను ముందుగానే వచ్చేసి మేలుకొని వచ్చాను కాబట్టి ఇప్పుడు నన్ను లోపల పెట్టండి అని అంటావా? అనవు. ఎందుకని? స్వప్నంలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని స్వప్నంలోనే అనుభవిస్తావు కానీ మేలుకున్నటువంటి సమయంలో జాగ్రత్త అవస్థలో అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా జీవభావంలో ఉన్నప్పుడు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో జీవభావంలోనే అనుభవిస్తాం. మోక్షాన్ని అందుకున్న తర్వాత, జీవభావం రద్దయిపోయిన తర్వాత, జీవన్ముక్తులు అయిపోయిన తర్వాత ఇప్పుడు అనుభవించాల్సినటువంటి పనే ఉంది కాబట్టి ఎందుకు అనుభవిస్తాం? అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి జీవభావాన్ని వదిలినటువంటి వాడికి కర్మలతో సంబంధం లేదు, అతని యొక్క కర్మఫలాలన్నీ కూడా రద్దు. అందుకనే భక్తుడైనటువంటి వాడు ఇంతకుముందు సూత్రంలో చెప్పుకున్నట్టుగా త్రిగుణాతీతుడైనటువంటి వాడు నిస్త్రైగుణ్యో భవతి అని చెప్పారు. ఆ త్రిగుణాతీతుడైనటువంటి వాడు యోగక్షేమాలు పట్టించుకునేటువంటి వాడు, పరమ భక్తాగ్రేసరుడైనటువంటి వాడు, పరమాత్మలో సంపూర్ణంగా పరవశించిపోతున్నటువంటి వాడు, ఈ ప్రపంచాన్ని మర్చిపోతూ ఉన్నటువంటి వాడు, ఆ భగవత్ తత్వంలో లీనమైపోయినటువంటి వాడు, అటువంటి వాడు భగవంతుని కోసమే ఒకవేళ ఏ కర్మైనా చేసినా భగవంతుని కోసమే చేస్తాడు. తన స్వార్థం కోసం, తన ప్రయోజనం కోసం, తన లాభం కోసం, తన కుటుంబం కోసం, దేనికోసం కూడా అతడు కర్మలు చేయడు. కాబట్టి తాను చేసినటువంటి దాని యొక్క ఫలితాన్ని తాను కోరుకునేటువంటి పరిస్థితి లేదు. కారణం, ఓ ఫలితం కోసం తాను కర్మలు చేయటల్లా, ఏదో అంతఃప్రేరణతో కర్మలు చేస్తున్నాడు. ఏమిటా అంతఃప్రేరణ? అతను ఎల్లప్పుడూ భగవంతుడిలోనే తన మనస్సు నిలిపాడు కాబట్టి ఇప్పుడు అతని యొక్క మనస్సును నడిపేటువంటి బాధ్యత భగవంతుడు తీసుకున్నాడు. అందుకని భగవంతుడి యొక్క ప్రేరణతోనే అతను కర్మలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కర్మల్లో ఇతను కోరుకునేటువంటిది ఏమీ కూడా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరిక లేదా కర్మఫలం అనేటువంటిది ఉండదు. అసలు చేసేటువంటి కర్మల్లో ఏ రకమైనటువంటి ఆసక్తి కూడా ఉండదు. అంటే గుణాతీతుడైనటువంటి వాడికి కర్మఫలాల్లోనే కాదు కర్మలతో కూడా పని లేదు, కర్మలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకవేళ కర్మలు చేసినా యంత్రంలాగా చేస్తాడు. యంత్రానికి మనస్సు బుద్ధి ఇట్టేవి ఏమీ లేవు, అది స్విచ్ చేయంగానే దాని పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి అలా ఒక యంత్రంలాగా చేస్తుంటాడే కానీ ఇది చేస్తే నాకు ఈ ప్రయోజనం కలుగుద్ది, ఈ ప్రయోజనాన్ని నేను కోరితే నాకు బంధం అవుద్ది, కోరకపోతే బంధం కాకుండా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించదు. ఇవన్నీ ఆలోచించేది సామాన్యుడైనటువంటి వాడు. ఎందుకనంటే జ్ఞానాన్ని తెలుసుకున్నాం మనం. తెలుసుకున్న తర్వాత మనం ఏమనుకుంటాం, కర్మగానే చేస్తే కర్మఫలం వస్తుంది, కర్మఫలం వస్తే మనకి బంధం అవుద్ది, అందుకని కర్మఫలం రాకుండా ఉండాలంటే కర్మఫలాన్ని వదిలిపెట్టాలి, అందుకని ఓ భగవంతురా ఈ కర్మఫలాన్ని నీకు సమర్పిస్తున్నాను అని మనం కర్మలు చేస్తాం. కానీ ఆయనకి ఏమవసరం? ఆయనకి ఇలాంటివన్నీ కూడా అసలు ఏమి ఆలోచన కూడా ఉండదు. అందులో ఒక యంత్రంలాగానే పనిచేస్తూ ఉంటాడు. అయితే యంత్రంలాగా పనిచేసేటప్పుడు కూడా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటనంటే యంత్రంలాగా పనిచేస్తున్నాను అనేటువంటి భావన కనుక ఉందా?
నేను భగవంతుని కోసమని ఒక యంత్రంలాగా పనిచేస్తున్నాను అనేటువంటి స్మరణ అనే భావన మనసులో ఎక్కడైనా గనక మెదిలిందా అతడు కర్మఫలత్యాగే కానీ కర్మత్యాగి కాదు కర్మఫలాన్ని విడిచిపెట్టేటువంటి వాడు అవుతాడే కానీ కర్మలు విడిచిపెట్టినటువంటి వాడు మాత్రం కాదు అంటే అతడు కర్మ సన్యాసి అని అర్థం తాను ఏం చేస్తున్నది ఎందుకు చేస్తున్నది తనకే ఏమాత్రం తెలియకుండా ఉన్నప్పుడు అతడు కర్మత్యాగి కాబట్టి కర్మఫలత్యాగి వేరు కర్మత్యాగి వేరు కర్మఫలత్యాగి అంటే ఎవరు కర్మఫలాన్ని వదిలి కర్మ చేసేవాడు కర్మఫలాన్నేమో వదులుతున్నాడు కర్మనేమో చేయాలని చేస్తున్నాడు కానీ ఇతడు అసలు కర్మ చేయాలనేటువంటి ఆలోచనే లేకుండా ఏం చేస్తున్నామో తెలియకుండా అంత ప్రేరణతోటి అలా కర్మలు చేస్తూ ఉండేవాడు ఇతడు కర్మ సన్యాసి అతడు కర్మ ఫలత్యాగి ఇతడు కర్మ సన్యాసి ఎప్పుడైతే భక్తుడైనటువంటి వాడు తన యొక్క మనస్సుని పూర్తిగా భగవంతుడిలో నిలుపుతాడో అప్పుడు భగవంతుడు అతడిలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగిస్తాడు అహంకారం అంటే నేను నేను అనేది నేను అనేది కనుక ఉంటే భగవంతుడు సరే నువ్వే చూసుకో అంటాడు నేను అనేది కనుక లేకపోతే భగవంతుడు వచ్చి కూర్చుంటాడు ఇక్కడ ఆ నేను అనేటువంటి అహంకారం లేకపోతే భగవంతుడు వచ్చి కూర్చుంటాడు స్వయంగా భక్తుడి యొక్క మందిరంలో ఆయన కొలువుదీరి ఉంటాడనమాట ఆయనే కర్మల్ని చేస్తుంటాడు ఆయనే కర్మల్ని చేయిస్తూ ఉంటాడు అప్పుడు భక్తుడు పూర్తిగా తనకి ఏమి తెలియకుండా ద్వంద్వాతీతుడైపోతాడు అది ద్వంద్వాతీతుడు అంటే చలి కానీ వేడి కానీ సుఖం కానీ దుఃఖం కానీ లాభం కానీ నష్టం కానీ జయం కానీ అపజయం కానీ మానం కానీ అవమానం కానీ తనది కానీ ఇతరులని కానీ నేనని కానీ నీవని కానీ ఎలాంటి ద్వంద్వాలు ఏవి కూడా ఉండవు అతనికి ఎందుకని అసలు అతను ఏది కావాలని చేయటం లేదు ఏది అనుకోని చేయటం లేదు అది తన హృదయ మందిరంలో కూర్చున్నటువంటి భగవంతుడు అదిగో ఆయన యొక్క ప్రేరణతో ఈ దేహం చేసుకుంటా ఉంది అతనికి ఏ సంబంధం లేకుండా ఉంది కాబట్టి ఈ ద్వంద్వాలన్నిటికి కూడా అతీతుడవుతాడు రాగద్వేషాలకి అతీతుడవుతాడు ఇటువంటి స్థితి కలిగేంత వరకు కూడా ఒక సాధనగా కర్మఫలత్యాగం చేస్తూ భగవంతుడి యొక్క కర్మల్ని మనం చేస్తూ ఉండాలి భగవత్ విరుద్ధ కర్మలు భగవత్ విరోధి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయకుండా మనం నిర్ద్వందులం కావటానికి ప్రయత్నం చేయాలి ద్వంద్వాతీతులం కావటానికి ప్రయత్నం చేయాలి ఇది మనం ఇక్కడ చేయాలి ఈ విషయాన్ని ఏ మార్పులు లేకుండా భగవద్గీతలో కూడా చెప్పారు త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసత్వస్థ నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ఇక్కడ చెప్పిన అన్నీ వచ్చేసినాయి ఈ రెండు సూత్రాలు చెప్పి త్రైగుణ్య విషయా వేద వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ త్రైగుణ్య విషయ మూడు గుణాలతో కూడినటువంటిది మూడు గుణాలతో కూడినటువంటి అది ఆ కర్మ ఏం చేస్తుంది సంసారంలో దించేస్తుంది అంటే జన్మరణ చక్రంలో పడేస్తాం జన్మల్ని కలిగిస్తూ ఉంది కాబట్టి నువ్వేం చేస్తావంటే త్రిగుణాతీతుడివి కావయ్యా ఓ అర్జున నిస్త్రైగుణ్యో భవ అర్జున నువ్వు త్రిగుణాతీతుడివిగా దానివల్ల ఏం జరుగుతుంది సుఖ దుఃఖాది ద్వంద్వాలు లేనటువంటి వాడివై ఉంటావు నిత్యము ఆ పరమాత్మలోనే నిలుస్తావు అంతేకాదు నీ యోగక్షేమాలను కూడా పట్టించుకున్నటువంటి వాడు ఎందుకంటే తన సర్వస్వాన్ని పరమాత్మకు సమర్పించినప్పుడు ఇక నా యోగం ఏమిటి నా క్షేమం ఏమిటి పట్టించుకోడు యోగక్షే నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్ద్వంద్వో నిత్యసత్వస్థ నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ఆత్మవంతుడు అవుతావు అని భగవానుడు అర్జునుడికి హితబోధ చేయడం జరిగింది కాబట్టి మనం గుణాతీతులం కావాలి అతడే కర్మఫల త్యాగం చేస్తాడు కర్మత్యాగం చేస్తాడు ద్వంద్వాతీత స్థితి కూడా వస్తుంది ఈ ప్రకారంగా మాయను తరించేవాడు కస్తరతి కస్తరతి మాయాం ఎవడు మాయను జయిస్తాడు ఎవడు మాయను తరిస్తాడు ఎవడు మాయను తరిస్తాడు అని అడిగినటువంటి దానికి ఇక్కడ 10 విషయాల్ని మూడు సూత్రాల్లో చెప్పారు ఒకటి సంఘభావం పోవాలి మహాత్ముల్ని సేవిస్తూ ఉండాలి మమకారాన్ని విడిచిపెట్టాలి ఏకాంత సేవనం చేయాలి ప్రాపంచికమైనటువంటి బంధనాలు లౌకిక బంధనాలన్నింటినీ విడగొట్టుకోవాలి గుణాతీతులు కావాలి యోగక్షేమాలను పట్టించుకోకుండా ఉండాలి కర్మఫలత్యాగం చేయాలి కర్మత్యాగం చేయాలి ద్వంద్వాతీతుడు కావాలి మొత్తం 10 లక్షణాలు చెప్పాడు
అదిగో అటువంటి వాడు తరిస్తాడు. అయితే ఈ పది లక్షణాలు చెప్పిన తర్వాత మరొక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. తర్వాత సూత్రంలో ఏం చెప్తున్నాడు, 49వ సూత్రం చూడండి. వేదానపి వేదానపి సన్యస్యతి సన్యస్యతి కేవలం కేవలం అవిచ్ఛిన్నానురాగం అవిచ్ఛిన్నానురాగం లభతే లభతే వేదానపి వేదానపి సన్యస్యతి సన్యస్యతి కేవలం కేవలం అవిచ్ఛిన్నానురాగం అవిచ్ఛిన్నానురాగం లభతే లభతే వేదాన్ అపి వేదాన్ని కూడా సన్యస్యతి త్యాగం చేస్తున్నాడు. వేదాలను త్యాగం చేయటం ఏమిటి, వేదాలను విడిచిపెడతాం ఏమిటి, ఇదో విచిత్రమైనటువంటి విషయం. అంటే ఎవరైతే పైన చెప్పినటువంటి లక్షణాలని అలవరుచుకొని, పది లక్షణాలు చెప్పారు ధరించడానికి, అలా పది లక్షణాలని అలవరుచుకుంటున్నాడో, ఎవడైతే అలా అలవరుచుకొని వేదాలను కూడా సన్యసిస్తున్నాడో, వేదాలను కూడా విడిచిపెడుతున్నాడో, అతడు కేవలం అంటే నిర్మలమైనటువంటి అఖండమైనటువంటి ప్రేమని భక్తిని పొందుతాడు. అంటే ఈ పది లక్షణాలు ఎవరైతే అలవరుచుకుని మాయని తరించి ఉంటాడో అటువంటి వాడు వేదాలను కూడా వదిలిపెట్టి, ఇక్కడ వదిలిపెట్టి అనే మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ సూత్రం మొత్తాన్ని మనం తెలుసుకున్న తర్వాతనే అర్థమవుతుంది వదిలిపెడతాం ఏమిటి. వేదాలను వదిలిపెట్టమంటాం అంటే ఏమిటండి, వేదాలను వదిలిపెట్టమంటాం విచిత్రమైనటువంటి విషయం. ఎందుకంటే భారతదేశంలో జన్మించినటువంటి ప్రతివాడు కూడా వేదాలని పరమ ప్రమాణంగా గ్రహించాలనేటువంటి విషయం మనందరికీ తెలిసైతే, ఇదేమిటండి నారదుడు వేదాలను వదిలిపెట్టమంటున్నాడు, వేదాలను సన్యసించమంటున్నాడు అని మనకు ఆశ్చర్యం కలుగుద్ది. అది ఏమిటో మనం దాని యొక్క సరైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. అలా ఎవరైతే వేదాలను సన్యసిస్తున్నాడో అదిగో అటువంటి వాడు అవిచ్ఛిన్నమైనటువంటి అనురాగం, అఖండమైనటువంటి అనురాగం, అఖండమైనటువంటి ప్రేమ, అఖండమైనటువంటి భక్తి అదిగో దాన్ని కలిగి ఉంటాడు, దాన్ని పొందుతాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఏమిటి వేదాల మొదలు, అసలు వేదాలంటే ఏమిటి, వేదాల్లో ఏమున్నాయి అని అంటే, వేదాల్లో ముఖ్యంగా కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ ఉంది. ఉపాసనాకాండ అనేటువంటిది ఒక రకంగా అత్యంత ప్రధానం కాకపోయినా, కర్మకాండ జ్ఞానకాండ ప్రధానంగా వేదాల్లో ఉంది. కర్మకాండ జ్ఞానకాండ, కర్మకాండ అంటే ఏమిటి, కర్మకాండ అనగానే కర్మ చేయటం అంటే రకరకాలైనటువంటి పూజాదికాలు, యజ్ఞయాగాదులు, అనేక క్రియాకర్మలు రకరకాలైనటువంటివి చెప్పబడ్డాయి ఈ కర్మకాండలు. ఇవన్నీ ఎందుకు చెప్పారు, వేదాల్లో లౌకికమైనటువంటి ఫలితాల కోసం చెప్పారు. వేదాల్లో ఎక్కడ నిష్కామకర్మ లేదు, నిష్కామకర్మ భగవద్గీతలో మాత్రమే ప్రవేశపెట్టబడింది. వేదాల్లో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా సక్రమంగా అర్థం చేసుకుని నిష్కామకర్మ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని భగవానుడే ఈ భగవద్గీతలో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ వేదాల్లో మాత్రం సకామకర్మలు మాత్రమే ఉన్నాయి. కాకపోతే సకామకర్మలు ఎప్పుడు కూడా దుష్టకర్మలు కాకుండా సత్కర్మలు చేయాలి, శాస్త్రవిరుద్ధ కర్మలు కాకుండా శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేయాలి. అదిగో అది దాంట్లో కర్మకాండగా చెప్పబడినటువంటిది. మరైతే ఇవన్నీ సకామకర్మలు గనక సామాన్యులు భగవంతుని వైపు గనక తిరగాలంటే, ఈ రకమైనటువంటి పూజాధికారులు, యజ్ఞయాగాదులు ఇవన్నీ కనుక చేసి భగవంతునికి దగ్గర కావాలనేటువంటి భావన వాళ్ళలో కలిగించడం కోసమే ఈ కర్మకాండని చెప్పడం జరిగింది వేదాల్లో. మరి జ్ఞానకాండ అంటే ఇది ఉపనిషత్ వాంగ్మయం, అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానమే కర్మకాండ. దేనికి పనికొస్తుందండి, స్వస్వరూప దర్శనానికి పనికొస్తుంది, మోక్షానికి పనికొస్తుంది, స్వస్థితిలో నిలవడానికి పనికొస్తుంది, జన్మరాహిత్యానికి పనికొస్తుంది. కాబట్టి ఇలా దీనికి పనికొచ్చేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఉపనిషత్ వాంగ్మయం, భగవంతుని యొక్క అనుభూతిని వివరించేటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యం. ఇది సాధనలో పరిపక్వత చెందినటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటిది, సాధనలో ప్రారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళకి, అసలు సాధనలే చేయనటువంటి వాళ్ళకి, సామాన్యులైనటువంటి వాళ్ళకి కర్మకాండ చెబితే, పరిపక్వత చెందినటువంటి వాళ్ళకి ఈ జ్ఞానకాండ చెప్పారు. సాధన ప్రారంభించేటువంటి వాళ్ళు, ఎలా చేయాలనుకునే వాళ్ళకి ఉపాసనాకాండ చెప్పబడింది. ఇలా చెప్పినటువంటి ఈ కర్మకాండ ఏదైతే ఉందో ఇది జ్ఞానానికి సాధనగా చెప్పబడింది. అంటే జ్ఞానాన్ని కనుక పొందాలి అని అంటే కర్మకాండని ఆచరించాలి, దాని ద్వారా చిత్తశుద్ధిని పొందాలి. అందువల్ల దీన్ని సాధన అంటే జ్ఞానకాండకి ఇదో సాధన. అంటే జ్ఞానం పొందేంతవరకు కర్మకాండని ఆచరించాలి, జ్ఞానం పొందిన తర్వాత కర్మకాండతో ఇక పని లేదు.
ఏరు దాటేదాకా తెప్ప కావాలి, ఏరు దాటిన తర్వాత తెప్పతో పని లేదు. ఇది ఇక్కడ మాత్రమే అన్ని చోట్ల ప్రయోగించకూడదు. మిత్రధర్మాన్ని పాటించే కాడ అలాంటి చోట మాత్రం ఏరు దాటేదాకా మిత్రుడు అవసరం అండి, ఏరు దాటిన తర్వాత ఇక వాడితో పని లేదు అని మాత్రం అనకూడదు. అక్కడ అది కృతజ్ఞత ఉంది. కృతజ్ఞుడి యొక్క శరీరాన్ని కుక్కలు కూడా ముట్టవంట. అందుకని ఏమిటంటే వాడి ద్వారా నాకు ఏదైనా ప్రయోజనం ఉంటే ఆ ప్రయోజనాన్ని పొంది, ఆ ప్రయోజనాన్ని పొందిన తర్వాత ఇక వాడిని అవసరం నాకు లేదు కాబట్టి వాడిని వదిలేసి ఇలా చేయకూడదని చెప్పడానికే మహాభారతంలో ధర్మరాజు ద్వారా అక్కడ చెప్పించడం జరిగింది. స్వర్గారోహణ పర్వ ప్రారంభంలో స్వర్గారోహణానికి పోయేటప్పుడు అంటే వీళ్ళందరూ కూడా మహాప్రస్థానానికి పోయేటప్పుడు ఈ ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది ఆరుగురు రాజ్యాన్ని వదిలిపెట్టేసి మహాప్రస్థానానికి వెళ్తున్నారు. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళ వెనకాల కుక్క కూడా బయలుదేరి, ఈ కుక్క కూడా 25 సంవత్సరాలు ఈ కుక్క వాళ్ళతో పాటుగానే తిరిగింది. 25 సంవత్సరాలు భూప్రదక్షిణ వీళ్ళు చేస్తే 25 ఏళ్ళు కుక్క తిరిగింది. ఆ తర్వాత మేల్పర్వతాన్ని ధర్మరాజు చెప్తామంటే వరుసను ఒక్కొక్కళ్ళు పడిపోతున్నారు. అంటే ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు అందరూ పడిపోయారు. ధర్మరాజు మాత్రం అలా వెళుతూ ఉన్నాడు ముందుకి. ఆయనతో పాటుగా కుక్క వెళ్తా ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఆ మేరు పర్వతాన్ని ఎక్కిన తర్వాత దేవేంద్రుడు రథాన్ని తీసుకొని వచ్చాడు. ఏమయ్యా, స్వర్గలోకానికి నువ్వు రావచ్చు, ఈ దేహంతో రావచ్చు, ఇంతవరకు దేహంతో స్వర్గలోకానికి వచ్చినటువంటి వాడు ఎవడు లేడు, కానీ నువ్వు ధర్మాత్ముడివి కనుక నీకు ఈ అవకాశం కలిగిస్తున్నావు రమ్మన్నాడు. అప్పుడన్నాడు, నాతో పాటు ఆ కుక్కను కూడా తీసుకొని రావాలి. రేపే కుక్క రావడానికి వీళ్ళు స్వర్గాన్ని స్వర్గ ప్రవేశం లేదు కుక్కలకి, కాబట్టి నూరా హాయిగా అన్నాడు. అట్లా రాను, నా తమ్ముళ్ళు, నా భార్య ఇంతకాలము నన్ను కనిపెట్టుకొని ఉండి నాతో పాటుగా ప్రయాణం చేసి ఇలా నా మంచి చెడ్డలు చూసినటువంటి వాళ్ళు నన్ను ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అలాంటి సందర్భంలో ఎక్కడి నుంచో వచ్చినటువంటి కుక్క 25 సంవత్సరాల నుంచి నాతో పాటుగానే వచ్చి, వాళ్ళు పోయినా సరే ఇది మాత్రం నాతో పాటుగానే వచ్చేసింది ఇక్కడ దాకా, కాబట్టి దాన్ని నేను వదిలిపెట్టి ఎట్టా వస్తాను, దాన్ని వదిలిపెట్టి నేను రావడానికి వీల్లేదు అని అన్నాడు. అంటే ఎందుకు ఈ కథ చెప్పారనంటే, అయ్యా నీ అవసరం తీరిన దాకా ఉపయోగించుకొని ఓ స్నేహితుడిని కానీ ఎవరినైనా సరే నీ అవసరం తీరిపోయిన తర్వాత వాడిని కాస్త తన్ని తగిలేసేస్తావేమో, అది కృతజ్ఞత అవుతుంది అని చెప్పడానికి. మరి అదేమిటండి మీరు ఇక్కడ చెబుతున్నారు, ఏరు దాటేదాకా తెప్ప అవసరం, ఏరు దాటిన తర్వాత తెప్పని తగలబెట్టండి అని చెబుతున్నారు కదండి. ఇది ఎక్కడండి, ఇది వేదాంతంలో చెప్తున్నా. వేదాంతంలో దేనికి చెబుతున్నామనంటే, నువ్వు జ్ఞానాన్ని కనుక అందుకొని ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ జ్ఞాన సాధనలు చేస్తూ మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకా నేను కర్మకాండ చేయాలా అని మాత్రం అనుకోవద్దు. నువ్వు హై స్కూల్కి పోయిన తర్వాత ఇంగ్లీష్లో అన్ని పాఠాలన్నీ చదువుకుంటున్నావు అన్న తర్వాత, మంచి మంచి సబ్జెక్టులన్నీ చదువుకుంటున్న తర్వాత ఏమంటే నా ఎలిమెంటరీ స్కూల్లో పుస్తకాలు కూడా నేను తెచ్చుకొని చదువుకుంటానని అనొద్దు. అక్కడ వరకు అది అవసరం, ఇప్పుడు ఈ అవసరం లేదు. అందుకని వాటిని కాస్త కట్టకట్టి అవతల పారేసి ఇదిగో ఇప్పుడు నీకు కావాల్సి ఏదో నువ్వు తెచ్చుకో అని ఇక్కడ ఏమిటంటే ఈ సందర్భంలో చెప్పబడింది అన్నమాట. అంటే కర్మకాండ ఎంతవరకు అవసరమో అంతవరకు కర్మకాండ. కానీ జ్ఞానంలో ప్రవేశించిన తర్వాత, జ్ఞాన సాధన చేస్తున్న తర్వాత, జ్ఞానంలో నీకు పరిపక్వత సాధిస్తూ ఉన్న తర్వాత ఇప్పుడు కూడా నాకు కర్మకాండ కావాలండి, ఆ కర్మకాండలో నేను ఉంటానండి, నేను ఇంకా పూజా పురస్కారాలు చేసుకుంటా ఉంటానండి అనేటువంటి అవసరం లేదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఒక విషయం ఏమిటంటే, వేదాలు లేదా శాస్త్రాలు, వేదశాస్త్రాలు ఇవన్నీ కూడా మన అనుభూతికి మార్గాన్ని చూపించేటువంటి వేదాలు. అనుకూలమైనటువంటి వాటిని స్వీకరించాలా, ప్రతికూలమైనటువంటి వాటిని వదిలేయాలి, ఇదే మనం ఇక్కడ తెలుసుకోవాలి. వేదాల్లో కూడా ఏవైతే మనకు అనుకూలంగా ఉందో, ఈ జ్ఞానకాండ మనకి మోక్షానికి అవసరం కాబట్టి దాన్ని తీసుకోవాలి. మరి కర్మకాండ మనకి ఇప్పుడు అక్కర్లా, కానీ అప్పుడో అప్పుడు కావాలి, ప్రారంభ దశలో కావాలి, అప్పుడు స్వీకరించు, ఇప్పుడు అక్కర్లా. కనుక నువ్వు ఏ దశలో ఉన్నావో ఆ దశలో ఉన్నటువంటి వాడికి ఏది కావాలో దాన్ని తెలుసుకోవాలి. సాత్విక, రాజసిక, తామసిక అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాల్లో ఏ గుణంలో నువ్వు ఉన్నావో ఆ గుణానికి సంబంధించినటువంటి సాధన నువ్వు చేయటం ప్రారంభించాలి. ఈ 3 రకాలైనటువంటి గుణాలు ప్రబలంగా ఎవరిలో అయితే ఉంటాయో, అంటే ఎవరిలో ఏ గుణం ప్రబలంగా ఉంటుందో వాళ్ళకి తగినటువంటి మార్గాన్ని ఈ శాస్త్రాలు, వేదాలు మనకి చెబుతూ ఉన్నాయి. ఈ 3 రకాలైనటువంటి వాళ్ళు వాళ్ళకి తగినటువంటి దాన్ని శాస్త్రం నుంచి గ్రహించి ఆచరించాలి, కానీ ప్రతి వ్యక్తి కూడా 3 మార్గాల్ని ఆచరించాలి అని కాదు. వాడు ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని బట్టి ఆ మార్గాన్ని వాడు ఎంచుకోవాలి. ఎవరికి ఏ మార్గం తగిందో అది వాడికి స్వధర్మం.
కాబట్టి స్వధర్మాన్ని ఎవరికి వాళ్ళు తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ వేద సన్యాసం అనేటువంటి ఒక మాట చెప్పారు. ఈ వేద సన్యాసం మూడు రకాలు. ఎవరికి ఏది తగిందో దాన్ని స్వీకరించి మిగిలిన దాన్ని వదలటం ఈ వేద సన్యాసంలో ఉంది. అంటే వేదాల నుంచి ఏది నీకు అవసరమో దాన్ని స్వీకరించు, ఏది నీకు ప్రస్తుతం అవసరం లేదో దాన్ని వదిలేసి, ఇక స్వధర్మాన్ని ఆచరిస్తూ, అంటే నీకు అవసరమైంది ఏదో అది స్వధర్మం, ఆ స్వధర్మాన్ని ఆచరిస్తూ ఎలా చేస్తాడు, భగవదర్పణం చేయి, అన్ని భగవంతుడికి అర్పిస్తూ. ఇక మూడవది ఏమిటంటే సిద్ధావస్థ, అంటే ఈ జ్ఞానంలో బాగా పరిపక్వత సాధించినటువంటి స్థితిలో సమస్తమైనటువంటి ధర్మాలు వాటంతరయ్యా నిన్ను వదిలిపోతాయి. కాబట్టి మనం ఏమండి అన్ని చోట్ల ఒకే మంత్రం పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం చదువుతానంటే మాత్రం కుదరదు. కాబట్టి ఎక్కడ చదవాల్సిన మంత్రం అక్కడే చదవాలి. అందుకనే ఇక్కడ ఈ రకమైనటువంటి భావాన్ని మరి తెలియజేస్తూ ఉన్నాడు. వేదత్యాగం అని అంటే వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ త్యాగం, వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ త్యాగమే వేదత్యాగం. వేదాలను సమీసించడం అంటే నిజంగా వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండను వదిలిపెడతాం. కర్మకాండ అంతా కూడా సకామ కర్మల గురించి చెప్తూ ఉంది. సకామ కర్మలు ఏమో మనల్ని బంధిస్తూ ఉంటాయి, కాబట్టి వాటిని వదలాలి. వదలాలి అని అంటే కర్మ చేయకుండా ఉండటమా? కాదు, కర్మ చేస్తూనే ఆ సకామ భావం ఏదైతే ఉందో ఆ కర్మఫల త్యాగం దాన్ని చేస్తూ ఉండాలి. ఇది సాధారణంగా వేదాలని సన్యసించడం. కానీ ఇక్కడ నారదుడు మాత్రం అట్లా చెప్పటల్లా. మరి ఏం చెబుతున్నాడండి ఇక్కడ అని అంటే నారద మహర్షి చెప్తుంది ఏంటంటే కేవలం కర్మకాండ యొక్క త్యాగం కాదు పరిపూర్ణమైనటువంటి వేద త్యాగమే అన్నాడు. వేదాలను వదిలిపెట్టేసేయమని అంటున్నాడు. ఇక్కడే మనకి సందేహం వస్తూ ఉంది. ఏమిటండి వేదాలను వదిలిపెట్టేటువంటి, అది నారదుడు చెప్పడం ఏమిటండి, మనం ఎట్లా ఆచరిస్తామండి, వేదాలను వదిలిపెడితే మనకి ఎట్లనండి అని అంటాం కదా. కానీ నారదుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు అనే విషయం ఇక్కడ తెలుసుకోవాలి. భక్తుడైనటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి ప్రేమావస్థలో ఎలా వ్యవహరిస్తాడో ఇక్కడ నారదుడు చెబుతున్నాడు. పరాభక్తుడైనటువంటి వాడు, త్రిగుణాతీతుడైనటువంటి వాడు, మోక్షస్థితిలో ఉన్నటువంటి వాడు, పరమాత్మ యొక్క భక్తిలో సంపూర్ణంగా తన్మయం చెందుతున్నటువంటి వాడు, అతడి యొక్క స్థితి ఇది. భక్తుడైనటువంటి వాడు ఒకే ఒక అవిచ్ఛిన్నమైనటువంటి అఖండమైనటువంటి ఆ భగవత్ ప్రేమ సాగరంలో, ఆ ప్రేమ అనేటువంటి మహాసాగరంలో మునిగి ఉంటున్నాడు, తన్మయం చెందుతూ ఉంటున్నాడు. అటువంటి స్థితిలో వేదాలు అనేటువంటివి తమంతట తామే అతన్ని వదిలిపెట్టిపోతాయి. వేదాలను ఈయన వదిలిపెడతాం కాదు, వేదాలను చెదించడం కాదు, వేదాలు ఆయన వదిలిపెట్టిపోతాయి. అంటే సమస్తమైనటువంటి లౌకిక క్రియలు, వైదిక క్రియలు ఏవి కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. అన్ని నియమాలు, శాస్త్ర విధులు తమంతట తామే విడిపోవటమే ఇదిగో ఈ పరమ ప్రేమ నియమం. ఎందుకు తమంతట తామే విడిపోతాయి వేదాలు? ఇప్పుడు వేదాలు మనం పట్టుకుంటున్నాం బాగానే ఉంది, వేదాలు మనం పట్టుకొని తర్వాత మనం వదిలిపెట్టకుండా అవే ఎందుకు వదిలిపెట్టిపోతాయనండి? ఎందుకు వదిలిపెట్టిపోతున్నాయి అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకనంటే ఈ స్థితిలో తమని అనుసరించేటువంటి వారికి సిద్ధి కలగటం చూచి, అంటే ఆ వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ చక్కగా గ్రహించి, ఎప్పుడెప్పుడు ఏది కావాలో దాన్ని గ్రహించి దాన్ని ఉపయోగించుకొని సిద్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలా సిద్ధి పొందటాన్ని చూచి వేదాలు ఆహా నా ద్వారా నాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొంది వీళ్ళు సిద్ధి పొందారు అని సంతోషించడంతో పాటుగా వాళ్ళు సంతోషించడమే కాకుండా ఈ వేదాలు కూడా సంతోషించి వాళ్ళని స్వయంగా విడిచిపెడతాయి, ఇక నాతోటి వీళ్ళకి పని లేదు. ఈ విధమైనటువంటి వేద త్యాగం ఏదైతే ఉందో, వేద త్యాగం ఆయన చేయటల్లా, వేదాలే తమంత తాము విడిపోతామని. ఈ వేద త్యాగం తిరస్కారంతో చేసేటువంటిది కాదు. ఇక్కడ అవి వేదాలా, నాకు ఏం అక్కర్లేదండి అని అహంకారంతో పొగరబోత్తానంతో ఏమీ తెలియకుండా మాట్లాడేటువంటి మాటగా వేదాలే తనను వదిలిపెట్టిపోతున్నాయి. ఎందుకంటే సిద్ధావస్థలో ఉన్నటువంటి వాడు, సిద్ధుడైనటువంటి వాడు, ఆ గుణాతీతుడైనటువంటి వాడు, ఆ గుణాతీతుడైనటువంటి వాడు ఆ పరమాత్మ ప్రేమలో నిరంతరము కూడా సాగరంలో మునకలు వేస్తూ ఉంటాడు. కాబట్టి అతన్ని విడిచిపెట్టి వేదాలు పోతా ఉన్నాయి. ఎందుకంటే ఇక నాతోటి వీడికి పని లేదు, ఎందుకని నన్ను ఉపయోగించుకోవాల్సినంత వరకు ఉపయోగించుకొని వీడు అదిగో ఆ ప్రేమ మహాసాగరంలో ఈదులాడుతూ ఉన్నాడు, ఇక వీడు ఎవరి మాట వినే పని లేదు కాబట్టి నా అవసరం లేదని ఇవి తొలగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇది తృప్తి వల్ల జరుగుతూ ఉంది, సంతృప్తి వల్ల జరుగుతూ ఉంది. వాళ్ళు కావాలని వేదాలని త్యాగం చేయటల్లా,
వేద కర్మలు త్యాగం చేయటల్లా. వేదాలే వీళ్ళు పూర్ణకాములు అంటే ఏదైతే వీళ్ళు వీళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకొని చిట్టు చివరికి ఆ ఉండవలసినటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తమతో ఇక అవసరం లేదు అని భావించి వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నటువంటివి. ఈ అవస్థలో అటువంటి పరాభక్తులు విధి నిషేధాలతో కూడినటువంటి వేదాల నుంచి ఒక్క దూకు దూకుతున్నారు. ఎక్కడికి దూకుతున్నారు? అనిర్వచనీయమైనటువంటి ఆ భగవత్ ప్రేమ, ఆ భగవత్ ప్రేమలో రమిస్తూ అదిగో ఆ ప్రేమ సాగరంలో వలలాడుతూ ఉంటారు. భగవద్ అనుభూతి అనేటువంటి ఆనంద రసాను సాగరంలో వలలాడుతూ ఉంటారు. వీళ్ళు మాయను త్యజించినటువంటి వాళ్ళు అని అదిగో ఈ అధ్యాయాన్ని ముగిస్తూ చివరిలో చెప్తూ ఉన్నారు. 50వ సూత్రం ఏమని అక్కడ మొదలుపెట్టారు, కస్తర్తి కస్తర్తి మాయాం అని. దానికి ఇక్కడ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు చూడు, సతరతి సతరతి సలోకాం స్థారయతి సతరతి సతరతి సలోకాం స్థారయతి సతరతి అతడు తరిస్తాడు, సతరతి అతడు తరిస్తాడు, సలోకాం స్థారయతి అతడు లోకాన్ని తరింపజేస్తాడు. అతడు తరించడమే కాదు లోకాన్ని కూడా తరింపజేస్తాడు. పరాభక్తుడు ఎలాంటి వాడంటే అతడు తరిస్తాడు లోకాన్ని తరింపజేస్తాడు. ఇక్కడ రెండుసార్లు చెప్పారు సతరతి సతరతి, అక్కడ కస్తరతి కస్తరతి రెండుసార్లు చెప్పారు. ఎవడు తరిస్తాడు ఎవడు తరిస్తాడని అక్కడ అడిగితే ఎందుకో వాడు తరిస్తాడు వాడు తరిస్తాడని ఇక్కడ చెప్పాడు. అంటే అక్కడ ఎవడికి వాడికి మధ్యలో ఏమున్నాయని అంటే ఇదిగో ఈ 10 లక్షణాలు ఉన్నాయి. ఆ 10 లక్షణాలు ఉన్నటువంటి వాడు తరిస్తాడు, ఈ మార్గంలో నడిచినటువంటి వాడు మాయ నుండి తరిస్తాడు అని 10 ఉపాయాలు చెప్పారు. ఆ 10 ఉపాయాలతో అతడు తరిస్తాడు, భగవంతుడితో ఐక్యమై భగవద్ అనుభూతి చెందుతాడు. తాను తరించడమే కాకుండా ఇతరులకు కూడా మార్గదర్శకుడై ఇతరులను కూడా తరింపజేస్తాడు, లోకాన్ని తరింపజేస్తాడు పరాభక్తుడైనటువంటి వాడు. తాను తరింపజేయటమే కాక ఇతరులను తరింపజేస్తాడు. కనుక భగవానుడు ఒక మాట అన్నాడు, నా భక్తుడు ముల్లోకాలని పవిత్రము చేయును అని అంటాడు భాగవతం. నా భక్తుడైనటువంటి వాడు ముల్లోకాలని తరింపజేయను అంటే ఎవరైతే పరమాత్మకి అత్యంత ప్రియుడైనటువంటి భక్తుడు అవుతాడో, ఆ పరమాత్మ యొక్క భక్తి సాగరంలో ఎవరైతే ఓలలాడుతూ ఉంటారో అటువంటి వాడు ముల్లోకాలని తరింపజేస్తాడని చెప్పినటువంటి భగవాను యొక్క మాట ఇక్కడ ఈ సూత్రంలో చెప్తున్నారు. సార్ తారయతి అని అటువంటి వాడు ఇతరులు కూడా తరింపజేస్తాడు అని భగవానుడు తెలియజేస్తూ ఇంతతో ఈ అధ్యాయాన్ని ముగిస్తూ 5వ అధ్యాయం పరాభక్తి సామాన్య భక్తి యొక్క స్వరూపాన్ని, ఆ పరాభక్తి యొక్క స్థితిని ఎలా ఉంటుంది ఏమిటనేది వర్ణిస్తూ ఉన్నారు. దాన్ని రేపటి నుంచి మనం చెప్పుకుంటాం.